హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐస్లాండ్ దేశం గురించి తెలుసుకుందాం. దీన్ని అధికారికంగా ద రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్ అంటారు. ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం. ద్వీపం అంటే చుట్టూ నీరుండి మధ్యలో భూభాగం ఉంటుంది, దీన్నే ద్వీపం అంటారు. ఇది మన భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, రొమానియా, ఆస్ట్రియా, జర్మనీ ఇవన్నీ దాటుకు వెళ్తే చూశారు కదా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేశం యొక్క కరెన్సీ. దీన్ని ఇక్కడ ఐస్లాండిక్ క్రోనా అంటారు. మన దేశం యొక్క కరెన్సీతో ఈ దేశం యొక్క కరెన్సీ ఎంత ఉందని చూసుకుంటే, ఇక్కడ ఒక ఐస్లాండిక్ క్రోనా మన దేశంలో సుమారుగా 62 పైసలతో సమానం. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని అలర్ట్స్ అంటారు. ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, అంటే ఈ దేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి జానపదంగా క్రియేట్ చేయబడిన కొన్ని జీవుల సమూహం. వీటిని ఇక్కడ నమ్ముతారు. ఇవి దేశంలో చాలా ప్రాంతాల్లో సీక్రెట్ గా నివసిస్తున్నాయని, కొండల్లో గుహల్లో ఉన్నాయని ఈ ప్రజలు వీటిని ఎక్కువగా నమ్ముతుంటారు. అందుకే ఈ దేశంలో ఏదైనా రూట్స్ వేసేటప్పుడు మధ్యలో ఈ పర్వతాలంటే వచ్చినా వాటిని వదిలే పక్క నుంచే రూట్ వేసుకుంటారు. అంత ఎక్కువగా ఈ దేశంలో వీటిని నమ్ముతుంటారు. ఎంతవరకు అంటే, ఈ దేశంలో ఉన్న మొత్తం జనాభాలో 80% వరకు జనాభా ఇలాంటి జీవులు ఈ దేశంలో ఇక్కడ ఉన్నాయని నమ్ముతుంటారు. వీటిని బేస్ చేసుకుని చాలా మూవీస్ కూడా వచ్చాయి. ఈ దేశంలో ఉండేవాళ్ళు శాంతా కంటే కూడా ఈ అలర్ట్స్ నే ఎక్కువగా నమ్ముతుంటారు. ఇక ఈ దేశంలో ఉండే ఫుడ్ ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, ఇక్కడ ఎక్కువగా ఫిష్ నే వాడుతుంటారు. ఈ చుట్టుపక్కల సముద్రం ఉంటుంది కాబట్టి చేపలను ఎక్కువగా పట్టి ఆహారంగా తింటుంటారు. దాంతోపాటు ఇక్కడ చూసారు కదా, ఇది ఒక పాడి పరిశ్రమ నుంచి వచ్చిన ఒక ప్రొడక్ట్. దీన్ని స్కైర్ అంటారు. ఇది పెరుగులాగా ఉండే ఒక పదార్థం, దీన్ని ఎక్కువగా తింటుంటారు. దీంతో పాటు స్మోక్డ్ ల్యాంబ్, అంటే మేకల్ని ఈ విధంగా గ్రిల్ పై కాల్చి తింటుంటారు. దీంతోపాటు వీళ్ళు ఎక్కువగా గొర్రెల యొక్క తలల్ని కూడా ఆహారంగా తింటుంటారు. మామూలు చాలా దేశాల్లో షార్క్ చేపల్ని ఎవరు తినరు, కానీ ఈ దేశంలో అయితే షార్క్ చేపల్ని చాలా ఎక్కువగా ఇష్టంగా తింటుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని హరో ఫిష్ కూర అంటారు. దీని యొక్క స్పెషల్ ఏంటంటే, ఎండబెట్టిన చేప ముక్కల్ని ఈ విధంగా బటర్ లో సిప్ చేస్తూ తింటుంటారు. దీంతోపాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వీళ్ళు తింటుంటారు. ఇది ఇక్కడ చాలా ఫేమస్ ఫుడ్. ఇక్కడ చూసారు కదా, ఇది ఈ దేశం చుట్టుపక్కల మాత్రమే పెరిగే ఒక బర్డ్. ఇది బాతులా ఉంటుంది. దీని కాళ్ళు కూడా నీటిలో ఈదడానికి సింపుల్ గా బాతులా ఉంటాయి. బాడీ మొత్తం చూస్తే బాతులా ఉంటుంది, కానీ పక్షిలా కూడా ఉంటుంది. ఇది దేశంలోని చుట్టుపక్క ప్రాంతాల్లో నీటిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది వీటిని వండుకొని ఆహారంగా కూడా చాలా ఎక్కువగా తింటుంటారు. వీళ్ళు లంచ్ కంటే కూడా డిన్నర్కే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే డిన్నర్ చేసే టైంలో ఫ్యామిలీ అంతా ఒక దగ్గరుండి మేక మాంసం లేదా చేపలతో వీళ్ళు ఎక్కువగా ఆహారం తింటుంటారు. మార్నింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ తీసుకుని దాంతోపాటు పళ్ళు లేదా కాఫీని తాగుతుంటారు. ఇక్కడ కాఫీని చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఎంత ఎక్కువగా తాగుతుంటారంటే, వీళ్ళు మార్నింగ్ టైంలోనే ఈవినింగ్ టైంలోనే కాకుండా భోజనం చేసేటప్పుడు కూడా దాంతోనే వీళ్ళు ఎక్కువగా కాఫీ తాగుతుంటారు. వీళ్ళు ప్రపంచంలోనే అందరికంటే చాలా ఎక్కువగా కోకాకోలాని కన్జ్యూమ్ చేస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఎక్కువగా షార్క్ కానీ వేల్స్ అదే తిమింగలాలను కానీ తినరు, కానీ ఈ దేశంలో షార్క్ చేపల్ని ఇక్కడ ప్రజలు ఆహారంగా తింటుంటారు. తిమింగలం మాంసాన్ని కూడా ఇక్కడ ప్రజలు ఎక్కువగా తింటుంటారు. ఈ దేశానికి వచ్చే టూరిస్టులు కూడా ఇక్కడ ఉండే ప్రజల కంటే ఎక్కువగా ఆ తిమింగలం మాంసాన్ని తింటుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి రెస్టారెంట్స్ లో బయట ఎక్కువగా తిమింగల మాంసాన్ని చాలా మంచి డెలీషియస్ గా వండి వారికి పెట్టేస్తుంటారు. వారు అది చాలా బాగుంది అనుకుని తినేస్తుంటారు. ఈ దేశంలో టూరిస్టులు స్కీయింగ్ చేయడానికి, స్నోబోర్డింగ్ చేయడానికి, అలాగే రాక్ క్లైంబింగ్, ఐస్ క్లైంబింగ్కి ఎంతో బాగుంటుంది. నేచర్ చూస్తే ఎంతో వండర్ఫుల్ గా ఉంటుంది, చాలా ప్లెజెంట్ గా కూడా ఉంటుంది. అలాగే వీటితో పాటు హైకింగ్, ఫిషింగ్, సైక్లింగ్, స్కై ట్యూరింగ్ కూడా ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ దేశంలో ప్రజలు చాలా ఎక్కువగా కార్లను యూజ్ చేస్తుంటారు. వీరికి ఇది ఒక ప్రధాన వాహనం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కార్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ దేశం మొత్తం మీద 13,034 కిలోమీటర్ల వరకు రోడ్స్ ఉంటాయి. ఇన్ని రోడ్స్ ఉన్నా సరే కూడా వీటిలో 4,700 కిలోమీటర్ల వరకు నడుచుకుని వెళ్లే రోడ్డు కూడా రోడ్డు పక్కన ఉంటుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది దేశంలో ట్రెడిషనల్ గా ఆడే గ్లిమా అనే ఒక సాంప్రదాయకంగా ఆట. ఇది దేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ట్రెడిషనల్ గా ఆడుతుంటారు. దీంతో పాటు ఇక్కడ కుస్తీ కూడా చాలా ఎక్కువగా ఆడుతుంటారు. ఈ కుస్తీ ఈ దేశంలో మధ్యకాలం నుంచి చాలా ప్రాచుర్యంలో ఉంది. వీటితో పాటు ఫుట్బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్ కూడా ఈ దేశంలో ఎంతో ఫేమస్. ఇక్కడ హ్యాండ్బాల్ అయితే ఈ దేశంలో జాతీయ క్రీడ కింద భావిస్తుంటారు. ఈ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో అయితే అత్యంత పెద్ద అడవి కూడా ఉంటుంది. అలాగే ఫార్మ్ ల్యాండ్స్, నేచురల్ హార్బర్స్ కూడా ఈ దేశానికి తూర్పు వైపుకే ఎక్కువ ఉంటాయి. ఇక్కడే ఎక్కువగా చేపలను కూడా పట్టి వీరి యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అందుకే ఈ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో ఎక్కువగా ఫిషింగ్ విలేజెస్ ఉంటాయి. ఇక్కడ ఉండే మత్స్యకారులు ఎక్కువగా చేపలు పట్టి ఇతర దేశాలతో పాటు ఈ దేశంలో కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డెట్టిఫోస్ వాటర్ ఫాల్స్. ఇది ఈ దేశం యొక్క సౌత్ కోస్ట్ లో ఉంటుంది. యూరోప్ లోనే అత్యంత పవర్ఫుల్ వాటర్ ఫాల్ ఇదే. ఈ దేశం యొక్క సౌత్ కోస్ట్ అనేది టూరిస్టులను ఎక్కువగా అట్రాక్ట్ చేసే ప్రాంతం. ఈ దేశానికి ఎవరైనా టూరిస్ట్ వచ్చారంటే ఆ టూరిస్ట్ ఫస్ట్ ఈ ప్రాంతానికి వెళ్తుంటారు. అలాంటి టూరిస్ట్ అట్రాక్షన్ ఈ దేశం యొక్క సౌత్ కోస్ట్ లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లావా ఫీల్డ్స్ ఎంతో బాగుంటాయి. టూరిస్ట్ కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది సైంటిస్టులు కూడా ఇక్కడికి వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇదే లావా మళ్ళాంటి ప్రాంతాల్లో ఉంటే దగ్గర కూడా వెళ్లారు, ఆ వేడికే కాలిపోతారు మనుషులు. కాకపోతే ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఉత్తర ధ్రువంకి ఈ దేశం దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ లావా ఈ విధంగా ఏర్పడిన సరే కూడా చాలా మంది టూరిస్టులు చూడడానికి వెళ్తుంటారు. ఈ విధంగా చూసుకుంటే ఈ దేశంలో 30% వరకు భూభాగం మొత్తం ఈ లావాతోనే, ఈ లావా ఫీల్డ్స్ తోనే ఉంటుంది. అలాగే ఎంతో ఫేమస్ అయిన బ్లూ లాగూన్ లాంటి ఏరియాలు కూడా ఈ దేశానికి చుట్టువైపులో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నావు కదా, దీన్ని వట్న జోకుల్ గ్లేసియర్ అంటారు. యూరోప్ లో ఉండే ఐస్ గ్లేసియర్స్ లోనే అతి పెద్దది ఇదే. ఈ దేశంలో రైటర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎంతో మంది కథలు, బుక్స్ రాస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒక రచయిత ఉంటారు. వాళ్ళు అలాగే బుక్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కువగా రచయితలున్న దేశం ఇదే. ఇక్కడ చాలా ట్రెడిషనల్ గా చిన్నప్పటి నుంచి కూడా ఈ విధంగా రాసే అలవాటు వస్తుంది అందరికి. ఈ దేశంలో స్టాండర్డ్ గా ఉండే ఆర్మీ అంటూ ఏం లేదు. అలాగే ఇక్కడ ఉండే పోలీసులు ఎవరు కూడా గన్స్ ని క్యారీ చేయరు. ఇక్కడ కోస్ట్ గార్డ్ మాత్రం ఎయిర్ డిఫెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాటర్స్ ని కాపలా కాసే పెట్రోల్స్ కోస్టల్ కూడా ఉంటారు. ఈ దేశంలో ఉండే ప్రజలకి సినిమాలు అంటే చాలా పిచ్చి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మూవీస్ చూస్తూ ఉంటారు. ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే, అంటే జపాన్, యూరోప్ లో ఉండే ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే ఈ దేశంలో ఉండే ప్రజలు చాలా ఎక్కువగా మూవీస్ ని వాచ్ చేస్తూ ఉంటారు. సగటున ఒక మనిషి ఈ దేశంలో రోజుకి 5 సినిమాల వరకు అలా చూసేస్తుంటారంట. ఈ దేశం యొక్క నేషనల్ స్పోర్ట్ ఏదైనా ఉందంటే అది హ్యాండ్బాల్. ప్రపంచంలో ఉండే హ్యాండ్బాల్స్ టీమ్ లో టాప్ 12 లో ఈ దేశం యొక్క హ్యాండ్బాల్ టీమ్ కూడా ఉంది. ఈ ఐస్లాండ్ ఉత్తర ధ్రువానికి దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేశం యొక్క జాతీయ జెండా. ఈ దేశం యొక్క రాజధాని రేక్విక్. ఇక్కడ అఫీషియల్ గా ఐస్లాండిక్ అనే లాంగ్వేజ్ ని మాట్లాడుతూ ఉంటారు. ఈ దేశం మొత్తం జనాభాలో 86% వరకు ఈ ఐస్లాండ్ దేశస్థులు ఉంటారు. తర్వాత పోలిష్, లిథియానియన్, ఇతర దేశస్థులు కూడా ఇక్కడ జీవిస్తూ ఉంటారు. ఇక్కడ యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ గవర్నమెంట్ కింద నడబడుతుంది. ఈ దేశం ద్వీపం అని చెప్పాను కదా, దీని యొక్క మొత్తం విస్తీర్ణం చూసుకుంటే 1,02,775 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడున్న లేటెస్ట్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఉన్న జనాభా కేవలం 3,50,000 మంది వరకు మాత్రమే ఉన్నారు. ఈ దేశం మొత్తం మీద చూసుకుంటే ఈ దేశం యొక్క కేవలం ఆగ్నేయ ప్రాంతంలోనే ఎక్కువగా జనాభా నివసిస్తుంటారు. చెప్పాను కదా, ఈ దేశం ఎంత చల్లగా ఉన్నా సరే కూడా ఇక్కడ ఎక్కువగా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవుతూ కనిపిస్తుంటాయి. ఈ దేశానికి ఒకవైపు లోతట్టు ప్రాంతాల్లో ఇసుక భూములు, లావా ప్రాంతాలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా అగ్నిపర్వతాలు ఎక్కడైతే ప్రేలుతూ బద్దలవుతున్నాయో వాటిలో 3 వంతులు ఈ దేశంలోనే మీకు కనిపిస్తాయి. అంటే చూడండి, ఈ దేశంలో అంత ఎక్కువగా అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి. వీటికి ఎక్కువ అగ్నిపర్వతాలు భూగర్భంలో, అంటే భూమిలో వేడి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఈ వేడి నుంచే వీళ్ళు విద్యుత్ను తయారు చేసి తమ అవసరాలకు ఉపయోగించుకుంటుంటారు. అలాగే ఇక్కడ దొరికే నీటి ద్వారా కూడా జల విద్యుత్ను ప్రొడ్యూస్ చేసి వీళ్ళు వాడుతూ ఉంటారు. ఇక్కడ మంచు కరిగి మంచు ఖండాల నుంచి వచ్చే నీరు నదులుగా మారి ఈ దేశం యొక్క లోతట్టు ప్రాంతాలకు ప్రవహించి ఆ తర్వాత సముద్రంలో కలిసిపోతుంది.
ఇది ఆర్కిటిక్ సర్కిల్ యొక్క సమీపంలో ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం ఒకవైపు కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే గల్ఫ్ జల ప్రవాహాలు దీని పక్క నుంచి ఉండడం వల్ల ఈ దేశం ఒకవైపు కొంచెం వెచ్చగా కూడా ఉంటుంది. ఈ దేశంలో ఎక్కువగా ఇన్కమ్ ఒకప్పుడు చేపలు పట్టడం ద్వారా వీళ్ళు సంపాదించుకునేవారు. అంటే వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలో 80% వరకు వీళ్ళు చేపలను పట్టి వాటిని అమ్మి వాటిని క్యాష్ చేసుకుని సంపాదించుకుని బతికేవారు. కానీ ఇప్పుడు చేపలు పట్టడం ద్వారా వీరికి ఆదాయం తగ్గిపోవడంలో వీరు ఇతర పారిశ్రామిక ఉత్పత్తులను కూడా తయారు చేసి అమ్ముతున్నారు. ఈ దేశంలో ఎక్కువగా నదులు జలపాతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వీళ్ళకి జల విద్యుత్ చాలా ఎక్కువగా వస్తుంది. అందుకే ఈ దేశంలో ఉండేవారికి చాలా చీప్ గా వేడి నీరు దాంతోపాటు విద్యుత్ కూడా అందుబాటులో ఉంటుంది. 20వ శతాబ్దం వరకు అయితే ఈ దేశం ఐరోపాలోని పేద దేశాల్లో ఒకటిగా ఉండేది. ఆ తర్వాత కాలంలో ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా చేరింది. గత శతాబ్దంలో అయితే ఈ దేశంలో సాఫ్ట్వేర్ యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా జరిగాయి. దాంతోపాటు బయోటెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ, వీటి వలన ఈ దేశంలో ఆర్థిక అభివృద్ధి చాలా ఎక్కువగానే ఉంది.